పదండి. వాడు బాగుండాలని మొక్కుకున్నాను. లేకపోతే వాడు నన్ను కొట్టి చంపేస్తారు కదా. దెబ్బ తగిలిన వాడిని బాగుండాలని మొక్కుకొని వచ్చి దెబ్బ తగిలగానే హాస్పిటల్లో జాయిన్ చేయాల్సింది అనే కదా అనుకుంటున్నారు. ఇక ఏ తప్పు చేయనని దేవుడి దగ్గర ఒట్టేశాను. అరే ఇసుగా నువ్వేంట్రా, అందరూ బస్తాలు మోసుకెళ్తుంటే నువ్వు చిన్న సంచేసుకుని ఊపుకుంటూ ఊపుకుంటూ వెళ్తున్నావు. చిన్నమ్మగారి తీసుకెళ్లి కుప్ప తోట వేసేమన్నారండి. చిన్నమ్మగారు ఎవర్రా? నేనరా, సంతానం ది గ్రేట్. ఎలా వెళ్ళి బరువులు మాయి. అయ్యో, విభూతి పొట్లాలు తీసుకెళ్లి ఎవడన్నా బయటపడేస్తాడ్రా? దానికంటే బుద్ధి లేదు, నీకైనా జ్ఞానం లేదు. యదవ యదవని విభూతి అనుకుని ఏదో పౌడర్ తినేస్తున్నాడు కొట్టాడు. ఆహా, పడలిలో పంచామృతం ఎంత రుచిగా ఉంటుందో కుంభకోణంలో విభూతి ఎంత రుచిగా ఉంది. సూపర్. గుర్రంలో మేస్తున్నాడు. అరే సూపర్, స్వర్గంలో ఉన్నావురా. అరే మురళి, మురళి కృష్ణ. రై, ఎవర్రాది? ఎవర్రా నన్ను పేరు పెట్టి పిలుస్తున్నది? ఎవర్రాది? నేనే. ఎవర్రా? ఇక్కడ ఇక్కడ రారా, లుక్ ఏంటి ఇక్కడ నిలబడారు? నిలబడ ఏరా, ఎవడ్రా నన్ను పేరు పెట్టి పిలిచిందంటున్నావు? అసలు పేరు పెట్టేది ఎందుకురా? పిలవడానికే కదరా పేరు పెట్టేది. అమ్మాయి వాడి డ్రగ్స్ కొంప తీసి విడి తినేశాడా? అరే నువ్వెప్పుడొచ్చి? అరే మనకు అబ్బాయి పుట్టాడా? పొట్ల వేసుకుంటే స్వర్గంలో సంతానం కూడా కలుగుద్ది అన్నమాట. ఊరుకయ్యా, క్షమించండి అయ్యా, ఇదేదో తొక్కినట్టు. దేవి, వీడికేదో పై చెప్పింది. మధ్యలో నువ్వు మాట్లాడలేదురా? మీరు నా దగ్గర పనిచేస్తూ నా పెళ్ళానికి పీటేస్తారా? ఎప్పుడైనా మీ పెళ్ళాన్ని నేను కన్నెత్తేనే చూశానురా. ఏమిట్రా బాట్లు? నువ్వెవడ్రా? నువ్వు కొత్తగా వచ్చావు ఇక్కడికి? ఆడు పంపించాడా? రోజుకొకటి పంపిస్తాడు రాడు. ఎల్లెలా ఉద్యోగాలకి ఎల్లండి, వచ్చేసేయండి. వాడికి ఏదో దేని పట్టినట్టు. అరే అరే మురళి, నీకు మురళి లేదు, పిచ్చం లేదు. అవి నేను పడేమన్నా ప్యాకెట్స్, అవి తిన్నట్టున్నాడు అందుకే అలా ప్రవర్తిస్తున్నాడు. నువ్వు లోపలికి రావయ్యా. పొద్దున్న నుంచి పిలుస్తున్నాను, మనం అంటే భయపడిపోతున్నాడు. రావయ్యా, చీఫ్ వెళ్ళి కాసేపు పట్టుకోండి, అంతా సర్దుకుంటుంది. నువ్వేవడ్రా? ఓ, కమిట్ అయిపోయావా? నువ్వు సామాన్యుడే కాదురా, నా పెళ్ళానికి ఒక పిల్లండి ఇచ్చావు, దీనికి ఒక పిల్లండి. ఎలా? సారీ. ఏంట్రా హై స్పీడ్ లో వస్తున్నావండి, డ్యూయట్కి వెళ్ళవా? అరే ఏంట్రా, అందరు ఇక్కడ నిలబడ్డారు, మీ పనులు చూసుకోండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, ఎవరి పనులు చూసుకోండి. నువ్వేంటి హాస్పిటల్కి వెళ్ళలేదా? వలేవాడు వేరా? నువ్వు అయ్యగారిని. అయ్యా శివయ్యా, లోపలికి వెళ్తే తంతారు, నువ్వు వచ్చి పడుకో పద. రే ఆ దండ ఎదురా. పూజారి గారు, మా అమ్మాయికి ఎంపీ భర్తగా దొరకగానే ఈ రూపాయి నొట్టు దండ స్వామికి వెయ్యాలని మొక్కుకున్నాను. ఆ హుండీలో వెయ్యండి. భలే వారండి మీరు. నేను వేస్తారని మొక్కుకున్నది హుండీలో కాదు, స్వామివారి మెడలో వేస్తారని మొక్కుకున్నాను. సరే ఇటివ్వండి, నేను వేస్తాను. ఏం వేళా కొడవా? నేనే వేస్తానని మొక్కుకుంటే మీరు వేయడం ఏంటి? అయ్యా తప్పుగా అనుకోకండి, భక్తులు గర్భగుడిలోకి ప్రవేశించడం, మూల విరాటుని స్పృశించడం అపచారం. స్వామిని నువ్వు తగ్గొచ్చు గాని నేను తగ్గకూడదా? క్షమించాలి, ఆకులు అన్నం నోటికి చేరాలన్నా మధ్యలో చెయ్యి ఉండాలి. అలాగే
భగవంతుడికి భక్తుడికి మధ్యలో నిష్ణాతుడైన పూజారి ఉండాలి. పిచ్చి పిచ్చిగా ఉందా? నేను సెంట్రల్ మినిస్టర్ ని, ప్రజా పాలకుండి. లోపల ఉన్నది లోకపాలకుడు, మిమ్మల్ని కూడా ఆయనే పాలిస్తాడండి. ఏఎస్పి ఎవడయ్యా వీడు? ఏమిటిది? నేను దండ వేసి వెళ్ళాలి. తొక్కలు సంప్రదాయాలు పక్కన పెట్టవయ్యా, తక్కువ. నా బందిలో ప్రాణం ఉండగా ఆలయ నియమాలకు అప్రతిష్ట కలిగిన వాళ్ళు. తప్పుకుంటావా, ఈడ్చిపాడేలా? భగవంతుడి సన్నిధికి వచ్చేది అహంకార వికారాలు పోగొట్టుకోవడానికి కానీ ప్రదర్శించుకోవడానికి కాదు. మీరందరూ ప్రశాంతంగా ఉండండి. నేను వెళ్లి ఏఎస్పి గారితో మాట్లాడి మీ సమస్యను పరిష్కరిస్తాను. మీరెవ్వరూ ఆవేశపడద్దు. నరసింహ, ఏయ్ స్టాప్ హిమ్ దేర్. సార్, ఆయన ఆలయ ధర్మకర్త సార్. సార్, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి బ్రాహ్మణులు ఇలా అవమానింపబట్టం గాని ఆందోళన చేయటం గాని నేను ఇంతవరకు చూడలేదు. సో వాట్? మీరు తప్పు చేశారు, మర్యాదగా వెళ్లి వాళ్ళ క్షమాపణ చెబితే మంచిది. నెవర్. చెప్పను. మీకు తెలుసో తెలియదో, కొన్ని వందల సంవత్సరాలుగా నిత్య పూజలు అందుకుంటున్న ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ రోజున ఒక్క దేవాలయం కూడా తెరచలేదు. అది అరిష్టం. దీని వెంటనే ఆపకపోతే ప్రజలందరికీ అరిష్టమే, నీకు కూడా అరిష్టమే. ఏంటి, బెదిరిస్తున్నావా? లేదు, హెచ్చరిస్తున్నా. నూనె హెచ్చరించి వాళ్ళు ఇలా దారికి రారు. ఒక్కరిద్దరు చేస్తే కుక్కల్లా పారిపోతారు. కాలుస్తావా? ఎవరిని? సర్వే జనా సుఖినో భవంతు అని దేశాన్ని జనాన్ని దీపించే బ్రాహ్మణున్నా? నీకు మినిస్టర్ గొప్ప అయితే సెల్యూట్ చెయ్యి, మందు పోయి పడకలై. అంతేగాని సాంప్రదాయాల్ని మంట కలపాలని చూస్తే పాపం పాతాళానికి తొక్కేస్తది. గర్భగుడి తల్లి గర్భాశయం లాంటిది. అది నీ అహంకార పీఠం కాదు, వాడి అధికార నివాసం కాదు. అందరూ పూజించే దేవాలయం. మూల విరాటును పుట్టుకోవడానికి పూజారికి మాత్రమే అర్హత ఉంది. నేను ఇలా చదువుకోలే, నాకింతే తెలుసు. ఏంటి ఏంటి వాళ్ళ గొప్పతనం? వాళ్ళు చేసే పూజ ఎవరైనా చేయగలరు? చేయలేరు. దానికి అర్హత ఉంది. క్రతువులు ఎలా చేయాలి? విగ్రహ పూజ అంటే ఏమిటి? మంత్రశక్తితో దైవశక్తిని ఎలా ఆహ్వానించాలి? అది భక్తుడికి ఎలా ప్రసాదించాలి అన్న వేద జ్ఞానం, దైవ జ్ఞానం పూజారికి మాత్రమే తెలుసుంటాది. అజ్ఞాన దివిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్మీరితమేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయి ఆధ్యాత్మికంగా గుడ్డివాడైన మనిషికి చీకటిని తొలగించి జ్ఞాన నేత్రాన్ని తెరిపించే గురుమూర్తి ఏ పూజారి. అలాంటి సత్బ్రాహ్మణుణ్ణి అవమానించడం తప్పు. నేను ఇలా చదువుకోలే, నాకింతే తెలుసు. దేవుణ్ణి కడగడం, దీపం పెట్టడం, కొబ్బరికాయ కొట్టడం, హారతి ఇవ్వడం, ఇదో పెద్ద ఘనకార్యం. అబ్బో, ఇంగ్లీష్ చదువులు ఇండియా కల్చర్ ని మంట కలపకూడదు. తప్పు. దైవారాధన అంటే పూర్తిగా తెలిసి మాట్లాడు.
పూజ, అర్చన, జపం, స్తోత్రం, ధ్యానం, దీక్ష, అభిషేకం, మంత్రం, ఆసనం, తర్పణం, గంధం, అక్షింతం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, ప్రసాదం, ఆచమనీయం, ఆవాహనం, స్వాగతం, పాద్యం, మధుపర్కం, స్నానం, వందనం, ఉద్వాసన. దైవ పూజలంటే ఇవి. వీటిలో ఏం తెలుసు నీకో నీ మినిస్టర్ కి? మీకు తెలిసిందల్లా ఒకటే, ప్రజల సొమ్ము మెక్కడం, మీ పై వాళ్ళకి మొక్కడం. నీ మినిస్టర్తో చేసే దైవారాధన తప్ప వాళ్ళకవి తెలియవు. భక్తి వాళ్ల వృత్తి, అది భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన శక్తి. నేను నీలాగా చదువుకోలే, నాకింతే తెలుసు. నాన్సెన్స్, అదంతా ట్రాష్. ట్రాష్ కాదు, ట్రూత్. మంత్రం బ్రాహ్మణాధీనం, దైవం మంత్రాధీనం. మంత్రం బ్రాహ్మణుడి ఆధీనంలో ఉంటుంది, దైవం మంత్రాధీనంలో ఉంటాడు. ఆపరేషన్ వైద్యుడే చేయాలి, ఆలయ పూజ అర్చకుడే చేయాలి. గుండె దేహాన్ని బతికిస్తాది, గుడి దేశాన్నే బతికిస్తాది. తప్పు చేశావు వాళ్ళకి క్షమాపణ చెప్పు. చెప్పకపోతే నేను చాలా మొండోండి, పక్క మరుటోండి. మౌనంగా బాధల్ని భరిస్తా, మూర్ఖంగా ప్రాణాలని తీసేస్తా. నేను నీలా చదువుకోలే, నాకంతే తెలుసు. చెప్పు, క్షమాపణ చెప్పు. నెవర్. చెప్పు. తప్పు జరిగిపోయింది, నన్ను క్షమించండి. పదండి అయ్యా. బాబు దీర్ఘాయుష్మాన్ భవ. వస్తానండి. ఎవడ్రా వాడు? ఫస్ట్ టైం నన్ను భయపెట్టాడు. ఆ కళ్ళల్లో పవర్ అంటే. ఎక్కడి నుంచి వచ్చాడు వాడు?